హలో ఫ్రెండ్స్, నేను లలితా గుప్తా. ఇప్పుడు నేను తెలంగాణ స్పెషల్ దోసకాయ మురుమురాలతో వడియాలను ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికి కావాల్సిందల్లా మనకి మురుమురాలు, అలాగే దోసకాయ, అలాగే పండు మిర్చితో చేసిన పేస్ట్. ఇక్కడ మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వాడొచ్చండి, కాకపోతే పండు మిర్చి పేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. పండుమిర్చి పేస్ట్ తీసుకున్నాను, పచ్చిమిర్చి పేస్ట్ అయినా పర్వాలేదు, వాడొచ్చు. అలాగే కొద్దిగా నువ్వులు, అలాగే సరిపడా సాల్ట్. వీటిని ఉపయోగించి ఇప్పుడు మనం మురుమురాలు దోసకాయ వడియాలను పెట్టుకోవాలి. ఇక్కడ దోసకాయని శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఈ విధంగా తురుమును ఉపయోగించి దీంతో తురుముకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోతుంది మనకి. ఇక్కడ విత్తనాలని, దానిలో దోసకాయలో ఉన్న విత్తనాలను కూడా పాడవేయకుండా అలాగే ఉంచుకొని తురుముకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ కొలతల ప్రకారం కావాలనుకుంటే కనుక 1 kg మురుమురాలు అయితే 1.5 kg దోసకాయ చెక్కు తీసి తురుముకొని తీసుకోవాలి. అదేవిధంగా 200 grams నువ్వులని తీసుకోవాలి. అలాగే మిర్చి పేస్ట్ మన ఇష్టానుసారంగా, మనకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఇక్కడ మనం దోసకాయని పుల్లగా ఉంటుంది, ఎక్కువ మోతాదులో వాడుతున్నాం కాబట్టి మనకు మిర్చి పేస్ట్ కూడా ఎక్కువగానే పడుతుందండి. ఇది చాలా రుచిగా ఉంటాయి ఈ వడియాలు, తెలంగాణ స్పెషల్ అండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద పాత్రను తీసుకోవాలి. ఇక్కడ నేను 1 kg మురుమురాలతో చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడ పాత్రను తీసుకున్నాను. అదేవిధంగా ఒక గిన్నెలో వాటర్ని తీసుకోవాలి. అలాగే మురుమురాలని శుభ్రం చేసి తీసుకోవాలి. ఈ వాటర్లో మనం కొద్ది కొద్దిగా మురుమురాలను వేసి కడిగి తీసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడగాలి. మరీ ఎక్కువగా నాననివ్వకుండా ఈ విధంగా కడిగి నీళ్లు ఉండకుండా చూసుకొని జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి. ఈ విధంగా మనం 1 kg మురుమురాలని శుభ్రంగా ఏరి కడిగి ఈ విధంగా తీసి ఉంచుకుందాం. ఈ విధంగా మురుమురాలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఆ మురుమురాల్లో మనం తురిమి ఉంచుకున్న దోసకాయని వేసుకోవాలి. ఇక్కడ దోసకాయ గింజలతో సహా వేసుకోవాలి. అలాగే శుభ్రం చేసి ఉంచుకున్న నువ్వులని కడిగి తీసుకోవాలి. పేస్ట్ సరిపడా వేసుకోవాలి. దీనిలో దోసకాయ వేసాం కాబట్టి మనకు మిర్చి పేస్ట్ కూడా ఎక్కువగానే పడుతుందండి. ఈ వడియాలు అనేటివి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో విత్తనాలను కూడా వేసాం కాబట్టి, నువ్వులు వేసాము, ఎంత బాగుంటాయో, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను మిర్చి పేస్ట్లో ఉప్పును వేసాను కాబట్టి ఇప్పుడు దోసకాయకి సరిపడా ఉప్పును వేసి మాత్రమే కలుపుతున్నాను. ఈ విధంగా అన్నింటిని వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. అన్నీ సరిపడా వేసి కలుపుకోవాలి. తర్వాత మనము ఈ కొంచెం తీసుకొని టేస్ట్ చేసినట్టయితే ఉప్పు కారం సరిపోయిందా లేదా కూడా టేస్ట్ చూసుకోవచ్చండి. ఆ విధంగా చూసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏది తక్కువ ఉన్నా మనం వేసి ఈ టైంలోనే కలిపి ఉంచుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం దీన్ని ఒక 2 గంటలు నాననిచ్చినట్టయితే వడియాలు అనేవి పెట్టుకోవడానికి అనుకూలంగా మనకు జిగితో రావడం జరుగుతుంది అన్నమాట. ఇలా పెట్టినట్టయితే ఇప్పుడు మనకి ఈ విధంగా విడిపోతుంది. ఒక 2 గంటలు నాననిచ్చినట్టయితే మనకు వడియాలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఈ మురుమురాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని 2 గంటలు నాననిద్దాం. 2 అవర్స్ నాననిచ్చిన తర్వాత ఈ విధంగా మెత్తగా పీసుకాలి. కొద్ది కొద్దిగా పక్క పక్కన కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా ఇలా కలిపి ఉంచుకున్నట్టయితే మెత్తగా పిసికి కలిపి ఉంచుకున్నట్టయితే మనకి ఈ విధంగా రౌండ్స్ అనేది చాలా ఈజీగా వస్తాయి. వడియాలు కూడా నీట్గా పెట్టుకోవచ్చు, సన్నగా ఒత్తుకోవచ్చు. ఇలా కొద్ది కొద్ది భాగాన్ని తీసుకుంటూ ఈ విధంగా కలిపి మనం రౌండ్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి ఒక పాత్రలో మనం వాటర్ తీసుకున్నట్టయితే మధ్య మధ్యలో ఈ విధంగా చేతిని అద్దుకుంటూ మనం ఇలా రౌండ్స్ కట్టుకోవాలి. మనం వడియాలు ఏ సైజులో అయితే కావాలనుకుంటామో ఆ సైజుకి సరిపడా చూడండి ఈ విధంగా రౌండ్స్ అనేటివి మనకు నీట్గా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్నట్టయితే ఈ విధంగా కలిపి మనం రౌండ్స్ కట్టుకుందాం. ఈ విధంగా మొత్తం రౌండ్స్ కట్టుకున్న తర్వాత ఒక పాత్రలో మనం నీళ్ళని తీసుకొని ఒక్కోటి ఇవి ఎండలో మాత్రమే ఎండాలండి, నీడ తగలకుండా ఉండాలి, కంప్లీట్ ఎండలోనే ఎండాలి. ఈ విధంగా వడియాలని నొక్కుకోవాలి కవర్ పైన. ఇలా గట్టిగా నొక్కుతూ ఈ విధంగా వడియాలు పెట్టేసుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనకు లాక్డౌన్ కాబట్టి కొత్తిమీర వేయలేదు. కొత్తిమీర ఖచ్చితంగా ఉంటే కనుక వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటాయండి. ఇంచుమించు 1 kg పెట్టామంటే దగ్గర దగ్గర ఒక 15 కట్టల వరకు కొత్తిమీర అనేది పడుతుంది. ఆ విధంగా కొత్తిమీర వేసి పెట్టుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా మొత్తం వడియాలని మనం కవర్ పైన నొక్కి పెట్టుకోవాలి. ఎండ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇలా మధ్య మధ్యలో వాటర్ని అద్దుకుంటూ ఇలా వడియాలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వడియాలని పెట్టేసుకుందాం. ఈ విధంగా మొత్తం వడియాలని పెట్టేసుకోవాలి. మనం పెడుతున్నప్పుడు విడిపోయినట్టు అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక రోజు అంతా ఎండనిచ్చినట్టయితే వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ విధంగా వడియాలు అనేవి నీట్గా ఎండిపోయి మనకు ఒక్క రోజులో కంప్లీట్గా ఎండుంటే నీట్గా ఎండిపోయి చక్కగా ఇలా వచ్చేస్తాయి. ఈ వడియాలు చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసి చూద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు వీటిని వేపుకుందాం. చాలా నీట్గా వస్తాయి. సన్నగా రావడమే కాకుండా నీట్గా కూడా ఎంత బాగుంటాయో తింటే. వర్షాకాలంలో అట్లా స్నాక్స్ లాగా కూడా మనం వేపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. దీంట్లో దోసకాయ వేసాం కాబట్టి పుల్ల పుల్లగా, నువ్వులని యాడ్ చేసాం, దోసకాయ విత్తనాలను కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కనుక చేసినట్టయితే కొత్తిమీరను ఖచ్చితంగా యాడ్ చేయండి. యాడ్ చేసి చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. అంతేకాకుండా కరకరలాడుతూ చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఖచ్చితంగా ఎండలోనే ఎండబెట్టాలి. కరకరలాడుతూ వస్తాయి. ఎండబెట్టకుండా ఉంటే కనుక, ఎండ తగలకుండా ఉంటే కటకటలాడుతాయి. ఎండప్పుడు మనకి కరకరలాడకుండా కటకటలాడుతుంటాయి అన్నమాట. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇది తెలంగాణ స్పెషల్ వడియాలండి. అంతేకాకుండా నేను వీడియోలో మిర్చి, స్టప్పుడు మిర్చిని కూడా పెట్టాను. ఆవాలు, నువ్వులు, చింతకాయని యూజ్ చేసి స్టప్పుడు మిర్చిని కనుక చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటాయి. డిఫరెంట్ టేస్ట్ అండి. మీకు ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ విధంగా మనం రెగ్యులర్ గా తినే వడియాల కన్నా ఈ విధంగా మిర్చి కానివ్వండి వడియాలు కానివ్వండి డిఫరెంట్ టేస్ట్తో మనకు స్నాక్స్ రూపంగా కూడా వీటిని వర్షాకాలంలో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.